శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలంలో ముందుగా నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం నవంబర్ 23 దినఫలాన్ని పరిశీలిస్తే సోమవారం నవమి తిథి ఉంది శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పూర్వపాత్ర నక్షత్రం ఉంది సోమవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం అనేది కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేస్తే 100% 12 రాశుల వాళ్ళకి ఫేవరబుల్ అని చెప్పుకోవాలి మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది సోమవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది అంటే విద్యాపరంగా గాని ఉద్యోగపరంగా గాని వ్యాపారపరంగా గాని మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల లోపే ఇంపార్టెంట్ పనులన్నీ చేసుకోండి ఆ తర్వాత చేస్తే మాత్రం కొంచెం యోగం బాలేదు కాబట్టి నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి అలాగే రాశి చక్రం చార్ట్ తీసుకుంటే రాశి చక్రం చార్ట్ లో సోమవారానికి అధిపతైన చంద్రుడు కుంభ రాశిలో నీచబడి ఉన్నాడు అంటే 12 రాశుల వాళ్ళకి మానసిక శాంతి ఉంటుంది అయితే శతభిషాకి అధిపతైన రాహు వృషభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతైన గురువు శనితో కలిసి మకరంలో ఉన్నాడు ఇది గొప్ప విషయం నీచభంగ రాజయోగం ఏర్పడింది గురువు శనితో కలిసి మకరంలో ఉంటే దాన్ని నీచభంగ రాజయోగం అంటారు ఈ నీచభంగ రాజయోగం అనేది కొన్ని పనులకు మాత్రం 100% 12 రాశుల వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది అదేంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ మ్యారేజ్ రిలేటెడ్ చర్చలు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కరించుకోవటం అలాగే డబ్బు పరంగా మల్టిపుల్ యాంగిల్స్ లో డబ్బు రావడానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటికీ కూడా ఈ నీచభంగ రాజయోగం బాగా పనిచేస్తుంది అలాగే సొసైటీలో పాపులర్ అవ్వడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నీచభంగ రాజయోగం బాగా పనిచేస్తుంది అయితే మానసిక అశాంతి మాత్రం ఉంటుంది ఆ ఒక్క విషయంలో మాత్రం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆవు కట్టిపండు పెట్టడం ద్వారా మానసిక అశాంతి నుంచి బయటపడవచ్చు అలాగే ఈరోజు మధ్యాహ్నం ఖచ్చితంగా 1 గంట 5 నిమిషాల తర్వాత గ్యాంబ్లింగ్లో పెట్టుబడులకు అనుకూలం ఎవరైనా లాటరీలు రేసులు గుర్రపందాలు ఇట్లా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఇలాంటివి చేసేవాళ్ళు మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల తర్వాత పెట్టుబడులు పెట్టండి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే కోర్టు పరమైన చర్చలు డిస్కషన్స్కి ఎదుటి వాళ్ళకి మాయ మాటలు చెప్పి నమ్మించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి మాయ మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని నమ్మిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి మాయ మాటలు చెప్పి నమ్మించడానికి కూడా ఈరోజు నక్షత్ర బలం పనిచేస్తుంది మోసం చేసైనా సరే శత్రు మీద దెబ్బ కొట్టి విజయం సాధించడానికి ఈరోజు నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది వాద ప్రతివాదాల ద్వారా విజయాలు పొందడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే ధాత్రీ నవమి ధాత్రీ నవమి కాబట్టి 21 సార్లు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 12 రాశుల వాళ్ళు చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్తే తిరుగులేని విధంగా అదృష్టం కలుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం విష్ణురూపిణ్యై ధాత్రే నమః ఇది మంత్రం ఓం విష్ణురూపిణ్యై ధాత్రే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు బయటికి వెళ్ళండి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో ఆడవాళ్ళు కనుక మీ ఇంటి ఆవరణలో ఉసిరిక చెట్టు ఉంటే ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టి ఇంటి యజమానికి బాగుండాలని కోరుకోండి యజమానికి చాలా బాగా ఈరోజు కలిసి వస్తుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో చంద్రహోర ఉంది ఆ చంద్రహోర ఉన్న టైంలో తల్లి తరపు ఆస్తులకు సంబంధించి ముఖ్యమైన డిస్కషన్స్ చేయడానికి తల్లి తరపు ఆస్తులకు సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి అనుకూలమైన టైము వైట్ బిజినెస్ చేయడానికి అనుకూలం ఏవైనా సరే వైట్ రిలేటెడ్ పాలు పెరుగు పత్తి ఇలాంటి వైట్ రిలేటెడ్ బిజినెస్లు చేయడానికి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం ఫేవరబుల్ ఆ టైంలో ఈ బిజినెస్లు స్టార్ట్ చేసుకోండి 100% మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇవి ఈనాటి దినఫలంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలంలో కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి